అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కాజల్ అండ్ ప్రస్తుతం మనతో పాటు సై రా నరసింహా రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మూవీ విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, హౌ ఆర్ యు డూయింగ్? ఐ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ సై రా నరసింహారెడ్డి మూవీకి. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఆర్ యు ఫీలింగ్ అండ్ హౌ ఆర్ యు టేకింగ్ దట్? వెన్ యువర్ హార్డ్ వర్క్ ఆఫ్ 2.5 ఇయర్స్ పేస్ ఆఫ్, it's a happy moment. I mean, so just enjoying the moment, that's all. Sye Raa Narasimha Reddy anedi oka chaala prestigious project and adi it is from 18th century kada. So aa movie asal meeku ela vachindi? Deeniki mundi with Suri Dhruva chesam. Aa tarvata Suri phone chesi, Dhruva hit ayindi oka 5 6 months tarvata Suri phone chesi. I think it's January 19th or 20th ఫోన్ చేసి ఇలా ఒక పీరియడ్ మూవీ ఉంది చేస్తామా, అదే ఓకే చేసేద్దాం చేసేస్తాం. బట్ పీరియడ్ మూవీ ఇస్ సంథింగ్ ఎవ్రీ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ అ ప్రొడక్షన్ డిజైనర్ విల్ వాంట్ టు డూ. అక్కడే స్కోప్ టు వర్క్. నార్మల్ మూవీ అంటే యూ గో టు అ రియల్ లొకేషన్, అక్కడ ఏదన్నది, ఆర్ వీ డూ అ సెట్ ఇఫ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డేస్ ఆఫ్ షూటింగ్. సో ఇంట్రెస్టింగ్, అక్కడ వెళ్తే ఒక స్క్రిప్ట్ ఉంది, మిగతా ఏ రెఫరెన్స్ గిఫరెన్స్ ఏం లేదు. అంటే ఆ పీరియడ్లో రెఫరెన్సే లేదు, దేర్ నో ఫోటోగ్రాఫిక్ రెఫరెన్స్, టెక్స్ట్ బుక్ లేదో ఉంది, జస్ట్ 4-5 ఇలస్ట్రేషన్ డ్రాయింగ్ ఉంది. ఓకే, వేరే వేరే టైప్లో, ఓకే, విత్ ద టర్బన్, విత్ ద మీస్ పెట్టుకుని, మీసాల్ తోటి టర్బన్ తోటి, అలా పిక్స్ దొరికాయి తప్ప ఇంకేం దొరకలేదు, ఏం లేదు. సో తర్వాత వి మార్చ్ ఐ గాట్ సైన్డ్ ఆన్ టు ద మూవీ. దెన్ ఐ థాట్ ఫస్ట్ క్యారెక్టర్ డిజైన్ చేయాలా, లుక్ ఎలా ఉండాలా. సో అప్పుడు ఒక పెద్ద టీమ్ రెడీ చేసాను ఇక్కడే. ఓకే, చెన్నైలో ఒక 1.5-2 మంత్స్ ఇక్కడ వర్క్ చేసాం. చేసి 60-70 డ్రాయింగ్స్ ఆఫ్ హీరో ఎలా ఉండాలా, ఓకే, గెటప్ ఆ పీరియడ్లో ఏముంది, ఓకే, సమ్ హ్యాడ్ సెంటర్ పార్టీషన్ ఇలా ఓపెన్, అండ్ వేరియస్ స్టైల్ లాంగ్ హెయిర్, మొత్తం లాంగ్ హెయిరే. సో ఫైనలీ వి, దట్ ఈస్ ఉత్తరా, మీ జయచంద్రన్, రామ్ ప్రసాద్, ఇది ఒక చిన్న, ఇది ఫస్ట్ టీమ్. ఫస్ట్ వీ డిడ్ దిస్ హీరో గెటప్, హౌ హీరో క్యాన్ బి. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, దెన్ అదర్ క్యారెక్టర్స్ కమింగ్. పీరియాడిక్ మూవీ అన్నారు కదా, సో వీ బిలాంగ్ టు అ డిఫరెంట్ ఎరా. అండ్ ఇప్పుడు మేము మూవీ చూసింది, అది చూస్తే మాకు ఎలా అనిపించింది అంటే మేము హిస్టరీలోకి వెళ్ళిపోయాము అన్న ఒక థాట్ వచ్చింది. కానీ మీరు ఆ హిస్టరీ ఎలా క్రియేట్ చేశారు, అదంతా ఎలా క్రియేట్ చేయడం జరిగింది? ఒక 7-8 మంత్స్ వర్క్ చేసాం, జస్ట్ గెట్టింగ్ ది ఐడియా టుగెదర్. ఇది ఫస్ట్ అన్ని క్యారెక్టర్ డిజైన్ చేసాం. అది ఒక, అది ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఓకే క్యారెక్టర్స్ ఆర్ ఫైన్, ఇప్పుడు విల్ గో ఆన్ టు మేకింగ్ ద హోల్ సెట్స్. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్లో ఒక 45 లొకేషన్స్ ఉంది. 45 లొకేషన్, ఓకే. అండ్ అది ఎక్కడ ఏం చేయాలా అర్థం లేదు. సో వీ హ్యాడ్ టు ఎరెక్ట్ సెట్స్ ఉన్నాయి, ఆ సెట్స్ ఎలా ఉండాలా దానికి కూడా రెఫరెన్స్ లేదు. మన వెళ్ళి వీ వెంట్ టు ఉయ్యాలవాడ అండ్ సా హిస్ హౌస్. ఓకే, ఏం లేదు, ఇప్పుడు చిన్న చిన్న పోర్షన్స్గా ఉంది. అప్పుడు ఆ అక్కడ తీసిన అన్ని అన్ని ఫొటోస్ ప్రింట్ చేసి ఒక టేబుల్ పైన పెడితే ఆ ఒక పెద్ద ఇల్లు, ఓకే, నౌ ఇట్స్ ఆల్ పార్టీషన్ చేసి చిన్న 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 అయిపోయింది. అది కాదు, ఓకే, ఇనిషియలీ దిస్ ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ లైక్ 200 ఇయర్స్ బ్యాక్. అది ఒక పెద్ద ఇల్లు ఎలా ఉంటుంది, ద పీసెస్ ఆర్ దేర్. ఓకే, సో వి పుట్ ఆల్ ద పీసెస్ టుగెదర్ టు గెట్ ద హౌస్. సేమ్ థింగ్ విత్, ఓకే, విత్ ద ఫోర్ట్. ఫోర్ట్ కూడా ఏం లేదు, ఒక బౌండరీ స్టోన్ లాగా ఉంది అంతే. ఓకే, దట్స్ ఆల్ ఇస్ దేర్. ఫోర్ట్ మొత్తం కొట్టేశారు. ఓకే, సో జస్ట్ సమ్ స్టోన్స్ అండ్ ఒక బౌండరీ ఉంది. ఓకే, అవుట్లైన్ మాత్రం ఉంది. బేస్డ్ ఆన్ దట్ ఈ మూవీలో మీరు మొత్తం ఎన్ని సెట్స్ వేశారు? చిన్నది పెద్దది కలిపి ఒక 40-45 సెట్స్ వేసాం. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఫిల్మ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ హ్యాస్ స్పెండ్ సో మచ్ ఆన్లైన్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్. చేశారు, పెద్ద పెద్ద సెట్స్ వేశారు, బట్ ఇది మొత్తం
normally you do one big set and we shoot the film or one or two sets. Right. The most of the sets are big. Jatra chesam. Jatra temple set adi. Adi Ramoji film city pakna oka akkadi nunchi oka 30 kilometers pakna oka dandu mailaram oka place lo pedam. Adi ante adi valley laga unnala. Chuttu hills. Okay. So we found that place. Akkada akkada vi అది మొత్తం ఒక 48 డేస్ లో చేసాం అది మొత్తం జాతర సెటప్. ఓకే, సో లైక్ దట్ దేర్ ఆర్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది అన్నట్టు. మూవీలో ఒక సీన్ లో చిరంజీవి గారు అండర్ వాటర్ కూడా చేశారు, సో అది రియల్ గా అంటే వాజ్ ఇట్ లైక్ రియల్ గా చేశారా? అది బాంబేలో షూట్ చేసాం. ఓకే, ఇన్ అక్వాటిక్ పూల్. ఓకే, వేర్ దే ట్రైన్ అండర్ వాటర్ స్విమ్ అండర్ వాటర్ డైవర్స్. సో అక్కడ అండర్ వాటర్లో ఇది సెట్ వేసాం. సో వీ బిల్డ్ ద సెట్ అవుట్ సైడ్ ఆన్ మెటల్ అండ్ త్రూ ద క్రేన్ వీ పుట్ ఇన్ టు వాటర్. ఓకే, దాంట్లో వారు వస్తుంది. బట్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద వాటర్ వీ షాట్ ఇన్ హోకనికల్. ఓకే, వేర్ ద హీరో యూ హావ్ సీన్ హియర్ హ్యారీ కిల్స్ జాక్, అది అక్కడ చేసాం. ఓకే, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఒకవైపు చిరంజీవి గారు ఉన్నారు అండ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. సో అది ఎక్కడైనా మీకు స్ట్రెస్ఫుల్గా అనిపించిందా, దట్ ఓ మై గాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ బిగ్ లెజెండరీ యాక్టర్, సో కొంచెం ప్రెషర్ లేకపోతే స్ట్రెస్ ఏమైనా ఉందా, లేకపోతే యూఆర్ లైక్ యాజ్ యూజువల్గా ఉన్నారా? ప్రెషర్ వాజ్ వెన్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, ఇది మీ అండ్ మై టీమ్ వి డిడ్ ద రీసెర్చ్, సో వీ ఓన్లీ అండర్స్టూడ్ వాట్ ద హోల్ థింగ్ ఇస్. It's our duty to explain to everybody else who's working on the movie, be it cast and crew. So, first director, cameraman, visual effects supervisor, after they've understood what it is, then the actors. Okay. So, in fact, we were sitting and doing, and like Chiranjeevi sir was actually what waiting after the Kaidi movie. He said, when are you going to start? So, one fine day, we had to explain to him what it is. So Hyderabad lo I had a separate office. Okay. For only for production design. Akada we had displayed entire walls with all the sketches that we had done for the movie. Okay. It was like a big exhibition. It was larger than this. All the walls had drawings in all the rooms. Okay. So I told him, sir, if you can spare one half an hour with us in our office, you'll see what we're doing and what you've done. So it'll so that he'll get an idea. Get a picture. No, I just wanted more time. That's okay. All. Because I was not ready. We were only half done. We were only sketching done. Then we were only concept done. Then we had to do the actual 3D model and the scale, everything has to be done. Right. I said, why? Of course, I'll come. And finally, he walked in. He saw everything. We explained everything. This is Nosam. This is whatever, Palekara temple, everything. After that, this was in August, I think. Okay. And we shot in December. Okay. So, he gave us that much time. So, he understood what you're trying to do. Then, we didn't have any issues. Okay. But on set, he'll come. He'll want to see if there's any mistakes. Because he was so involved in the movie. Everything has to be right. Right. Amitabh Bachchan sir came and he wanted to understand what this period is. Why there are so much lamb, why there are so many flowers, why people like this, why this. 115 minutes, he had 10 questions to ask. Okay. So I answered everything. Okay. So ప్రాబ్లీ దట్ ది ఓన్లీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మైన్ విత్ ఫేమ్ అండ్ యా. ఓకే ఓకే, ఈ మూవీలో మేము గుడి చూసాము, గుడి టెంపుల్స్ చూసాము, సో దాని గురించి చెప్పండి. యు సా జగన్నాథ కొండ ఆన్ టాప్ వేర్ హి గోస్ ఇన్ లైట్స్. సో దట్ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ ద ఫస్ట్ స్కెచ్ వి డిడ్ ఇన్ దిస్ మూవీ. ఓకే, సో ఫస్ట్ దెన్ వి డిడ్ ఓకే ద జాకిలింగ్ అండ్ వి డిడ్ ది ఆశ్రమ్. దిస్ ఇస్ ద ఫస్ట్ 3 స్కెచెస్ వి డిడ్ to show it to the director for him to understand what we're trying to say. Okay. So after he saw this, then okay, be on the right path. Oh. Then he started doing other work. Mm-hmm. So that is one temple, and there is another temple where there is a harvest festival
Then there's another temple where Lakshmi dance. Yeah, oh no. That and the Palakkad meeting one temple and one is the Jatra temple. Okay, fight sequence chusanu ante pedda war sequence adu ekkada jarigindi ani adhi ela ila plan chesaru adi climax war Georgia lo chesam Georgia lo because as per script lo or real history lo 10,000 people were from the hero side from Narasimha Reddy side so the same 10,000 were from the British side so we needed at least 1,000 Britishers people with white skin to come in act right so you can't fly 1,000 people here into India true true so we about 250 people we went to Georgia and about 60 days we were there okay 30 days were rehearsal and 30 days shoot and Indians akkada we found a lot of Indians and lot of people behind we put makeup and all that so a large costume team went from here and a large art team also went ఒక 1.5 కంటైనర్స్లో వెపన్స్ వెళ్ళింది క్యానన్స్ అది ఇది సోర్డ్స్ స్పియర్స్ ఆర్మర్స్ అని సో అలా జరిగింది సో ఇప్పుడు మీరు వెపన్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను మూవీలో ఫిరంగి ఒక అది చూశాను బ్లాస్టింగ్స్ అండ్ ఆల్ అండ్ అది అది రియలా ట్రూ ఆ ఫిరంగి అది మనం చేసింది అది మీరు ఓకే ఇట్ వాజ్ 12mm క్యానన్ Okay, which the Britishers take to war. Okay. There were two kinds. There was a 9mm and a 12mm cannons. What we used is a 12mm cannon. Adi oka 1.5 months to get it right. Cannon fire aithe, it should recoil. Okay. Adi real. Mamul cannon ante, ala un, if you keep a normal one, they put the gunpowder, top it will go out. But no, when it fires, it should recoil. Okay. Adi, to get that right, we worked and we got it right. In fact, we tried it in one, in our studio. Pedda 18mm plywood pette, we just put one small plaster of Paris ball into it. It broke the plywood. Oh my God, okay. So, you know, okay, we got something that is really. Same thing, we did rifles. Apir rifles kawala, ipati rifles. Swords chesam. Swords different. And swords ekkada dorikayi ante anni swords and everything like you know. Anni chesam. Anni different ga unnai. Anni chesam. Anni chesaru. Aa references ekkada dorikayi ante adi it's from 18th century kada. So now ippudu 20th kabatti ela ichesaru meeru. See ippudu correct books on Indian temples and Indian architecture and all these things we have a lot of book references that are there. So dantlo we created one emblem for each Palekara. So based on that emblem we sat and designed the swords. Almost all the weapons were like designed by my art director Ram Prasad. So same thing works also for the Britishers. Each one had a cadre, each one had one type of sword. It's not one sword given to all the Britishers, no. Right. They were different swords. So we had to make all the different swords. I don't know, maybe would have spent at least one decent small budget movie budget for only weapons. Okay, that's the ratio I can say. Right, right. Ippudu varaku meeru chaala languages lo movies chesaru like you know English, Hindi, Telugu. So ala chaala chesaru kada. Aa chesina anni movies ki and ee movies ki oka differentiation edaina cheppali ante em cheptaru? Inta pedda movie nenu dinga mundu cheyaledu. No. No. Okay. I don't think lot of people have done this bigger movie. అంటే స్కేల్ అంత పెద్దది ఎవ్రీడే దేర్ ఆర్ టెక్నీషియన్ అలోన్ దేర్ ఆర్ మోర్ దెన్ 300 పీపుల్ ఆన్ సెట్ ఎవ్రీడే దెన్ కమ్స్ యువర్ యాక్టర్స్ ఇఫ్ దెర్ ఇస్ క్రౌడ్ దేర్ బి 15,000 పీపుల్ 10,000 పీపుల్ ఇట్ వాజ్ లైక్ అ ఫెస్టివల్ ఇట్ వాజ్ లైక్ అ జాతర ఎవ్రీడే బికాస్ యూ విల్ గెట్ లాస్ట్ ఈజీలీ ఇంత పెద్దది నేను చేయలేను సో ఆర్ట్ ఆల్సో అండ్ కాస్ట్యూమ్ ఆల్సో హ్యాస్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇఫ్ యూ హ్యావింగ్ 10,000 పీపుల్ హ్యావ్ టు వేర్ క్లోత్స్ దే నీడ్ టు హ్యావ్ సోర్డ్స్ they need to have shield whatever they need a place for them to stay so that entire set has to be there so okay. It's really big Georgia lo edaithe last lo edaithe ending undo fight adi chaala natural ga very earthy ante
ఒక మూమెంట్కి ఎలా అనిపించిందంటే ఆ సెంచురీలో ఉన్నాము అన్నట్టు అనిపించింది. సో ఆ థాట్ ఎలా వచ్చింది అండ్ హౌ డిడ్ యూ క్రియేట్ దట్ ఏంబియన్స్? ఏంటంటే ఫస్ట్ నుంచి వెన్ వీ వర్ డిస్కసింగ్ ద మూవీ ఇట్ సెల్ఫ్ వీ థాట్ బికాస్ ద మూవీ ఎండింగ్ ఇస్ లైక్ దిస్ డార్క్ ఎండింగ్ వీ లూజింగ్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సో స్టార్టింగ్లో ఇట్ షుడ్ బి కలర్స్ దెన్ బ్రింగ్ ఇట్ వెరీ ఎర్తీ కలర్స్ విచ్ మీన్స్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ దిస్ ఎర్త్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ దర్ ల్యాండ్ రైట్ సో దట్ ఈస్ వాట్ ద హోల్ ట్రావెల్ ఇస్ అండ్ మీరు 40 సెట్స్ అని అన్నారు సో ఆ 40 సెట్స్లో ఇది ది సెట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము దిస్ వాజ్ అ డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు ఏ సెట్ చేస్తున్నప్పుడు అనిపించింది అన్ని సెట్లో ఇష్యూస్ అయి ఉంటుంది ఏదైనా ఒక్కటి చెప్పాలి అంటే మ్యాన్ ఇట్ వాజ్ లైక్ రియలీ హార్డ్ అన్నట్టు చెప్పాలంటే ఏ సెట్ గురించి చెప్తారు ఫోర్ట్ 700 to 900 పీపుల్ వర్క్ ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్ 700 to 70 డేస్కి ఎవ్రీడే 700 to 900 పీపుల్ 700 to 900 పీపుల్ దాంట్లో వెల్డర్స్ మేసన్స్ మోల్డర్స్ కార్పెంటర్స్ పెయింటర్స్ ఎలక్ట్రీషియన్స్ హార్టికల్చరిస్ట్ యు నేమ్ ఇట్ వీ హ్యాడ్ ఇట్ ఓకే సార్ సో ఈ మూవీ చాలా సూపర్ సక్సెస్ అయింది అండ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ టీమ్ వర్క్ యాజ్ వెల్ అని చెప్పుకోవచ్చు సో ఫైనల్గా మీరు మీ టీమ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టీమ్కి ఒకటి చెప్పాలా థ్యాంక్ యూ వెరీ మచ్ Without you people, we wouldn't have been able to do this. And get ready for another project like this. Oh, that's so sweet of you. And thank you so much. That was a pleasure having you on the show. And me movies anni inka future projects evaithe chestaro ilage pedda peddaga ilage successful ga avvalani nenu maa Vanitha team korukuntunnamu. So thank you so much, sir. Thank you very much. ఓకే వ్యూవర్స్ చూసారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి.